రామేశ్వర రావు ఆలియాస్ కామేశ్వర రావుకు రేవంత్ అన్న అభిమానులు సూటి ప్రశ్నలు. 7వ తరగతి ఫెయిల్ అయిన నువ్వు దిల్సుఖ్ నగర్ లో 2 రూపాయలకే సూది మందని చెప్పి జనాన్ని మోసం చేయలేదా? సోమాజీగూడలో పోయి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు జాగాలనే బిల్డింగ్ గట్ట నీకు చూడలేదా? ఆ కథ తెలిసి ఆయన్నే దాన్ని కూలగొట్టిన సంగతి యాదికుందా? బేగంపేటలో ఏండ్ల సంధి ఉన్న రాజా జితేంద్ర బడిని కూలగొట్టింది అవద్దమా? వెనకట కట్టిన హెరిటేజ్ బిల్డింగ్లను ఏం చెయ్యొద్దన్న చట్టం కూడా పట్టించుకోంది నిజం కాదా? కారు షెడ్లకు ఇండ్ల లెక్క నెంబర్లేసి 5 ఎకరాలు కబ్జా పెట్టలేదా? కబ్జా పెట్టి మై హోమ్ టైక్ హోమ్ బిల్డింగ్ కట్టలేదా? మాధాపూర్లో కార్లు బండ్లు పెట్టేందుకు సర్కార్ ఖాళీగా ఉంచిన భూమిల ఎవ్వళ్లకు తెలవకుండా మై హోమ్ నవద్వీప పేరుతోని పెద్ద అపార్ట్మెంట్ లేపలేదా? ఆ జాగాల్లో బిల్డింగ్ కట్టుడు కుదరదని ఓ కలెక్టర్ అమ్మంటే ఆమెను తిప్పలు పెట్టలేదా? మై హోమ్ జువెల్ బిల్డింగ్ను వేరేటోళ్ల భూమిల కట్టి దాని పక్క పొంటున్న చెరువును మాయం చేయలేదా? డిఎల్ఎఫ్ ఐటీ పార్కు కోసం దుర్గం చెరువుతాన కొన్న జాగని అక్రమంగా కొని అక్కడ మై హోమ్ అబ్రా పేరుతోని అపార్ట్మెంట్ కట్టిన సంగతి యాదికున్నదా? కంప్యూటర్ కంపెనీ కట్టాల్సిన కాడ జనాలుండే ఇండ్ల గట్టుడు ఎట్లా కరెక్ట్ అవుతుంది? కొండాపూర్లో బాలసాయిబాబా ఎండోమెంట్ భూమిని కబ్జా పెట్టిన సంగతి యాదున్నదా? డిఎల్ఎఫ్ 15 కోట్లకు భూమి కొంటే కేసీఆర్ పేరు చెప్పి వాళ్ళని ఆగం చేసి 10 కోట్లకే దాన్ని కొట్టేయలేదా? నీకు అడ్డం వచ్చిన బిల్డర్లపై ఎన్ని కేసులు పెట్టినవో గుర్తున్నదా? గండిపేటలో సెరుగుకు పోయే తొవ్వల లాస్ట్కు మోరీ పైన కూడా మై హోమ్ అవతార్ కట్టలేదా? మెట్రో నీళ్ల పైపుల కోసం కనీసం ఇంచు కూడా జాగా ఈడ్చి పెట్టకుండా ప్లాట్లు కట్టినవా లేదా? దేవి సిమెంట్స్ షేర్ హోల్డర్స్ గోల్కొండ హోటల్లో మీటింగ్ పెట్టుకుంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గూండాలతో కలిసి వాళ్లను బెదిరియలేదా? వాళ్ళ కంపెనీని గుంజుకొని దానికి మహాసిమెంట్ అని పేరు పెట్టలేదా? ఓ స్వామీజీ లెక్క లేకుండా సంపాదించిన పైసల్ని వేరే దేశాలకు పంపి మళ్ళా వాటినే ఐర్లాండ్ కంపెనీ పేరుతోని మహాసిమెంటులో పెట్టుబడి కింద పెట్టలేదా? పోయిన నెల మళ్ళా వాటిని $40 వెనకకు తీసుకున్నావు. ఇది హవాలా మోసం కాదా? పాపం ఇప్పుడు కూడా ముచ్చింతల దగ్గర ఉండే రైతులను బెదిరించి నీ గూండాలు వాళ్ళ భూములను తక్కువ వయసులకు నీ పేరు మీద రాయిస్తున్నారా లేదా? నల్లగొండల సర్కారు జాగాల్ని దళితుల భూముల్ని గుంజుకొని మైనింగ్ దందా చేస్తున్నావా లేదా? 10 టీవీ కోసం పైసలు పెట్టిన 2 లక్షల మందికి టోపీ పెట్టి సిపిఎం లీడర్లను కూడా మోసం చేసినావు. సినిమా హీరో కొంటాడని అబద్ధం చెప్పలేదా? మోసం చేసి దొంగ లెక్క TV9 కొనలేదా? ఇదేందని అడిగిన విలేకరులపైన కేసులు పెట్టించి జైలు పాలు చేసినావు నిజమా కాదా? TV9 ఎట్లయినా తీసుకోవాలని తెల్లాపూర్లో 100 ఎకరాల గవర్నమెంట్ భూమిని రాసిచ్చినవా లేదా? తెలంగాణ బాధల్ని చూపిస్తున్న TV1 మోజో టీవీలను బంద్ చేసి 300 మంది విలేకరుల నౌకరీలను ఓగొట్టి వాళ్లను రోడ్డు మీద పడేయలేదా? TV9 కొని దాన్ని నడపలేక ఇజ్జత్ పోతుందనే భయంతో రేటింగ్లిచ్చే బార్క్ కంపెనీ ఉద్యోగులకు లంచం ఇచ్చినవా లేదా? ఆ ముచ్చట బయటపడి వాళ్లను కంపెనీ నుంచి తీసేసింది నిజం కాదా? నా తాన 80,000 కోట్లున్నాయని ఒక్కొక్క ఎమ్మెల్యే ముఖం మీద 10 కోట్లు కొడతా, అట్లా 100 మందిని కొని ముఖ్యమంత్రిని అవుతానని దినాం నువ్వే చెప్పుకుంటావా లేదా? నేను చెప్పిన ఈ ముచ్చట్ల ఒక్కటన్నా అబద్ధముందా చెప్పు.